నమస్తే అండి, మా లీగల్ గైడ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే వినియోగదారుల రక్షణ చట్టం. ఇది 1986లో వచ్చిన చట్టం అండి. అసలు ఈ చట్టం అంటే ఏంటి, అసలు వినియోగదారుడు అంటే ఏంటి, వినియోగదారుడికి సంబంధించి మనం తీసుకునే వస్తువులు లోపాలు జరిగినా లేదంటే కొన్ని సేవా లోపం జరిగినా కూడా ఇలాగే వైద్యుల నిర్లక్ష్యం కానీ ఇవన్నీ కూడా వినియోగదారుల కిందకు వస్తాయి. అసలు ముందు వినియోగదారుడు అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వినియోగదారుల హక్కుల చట్టము సెక్షన్ 2(1)(d) ప్రకారం వినియోగదారుడు అంటే ఎవరంటే, ఒక వస్తువుని కొన్న లేదా పాక్షికంగా డబ్బులు చెల్లించిన లేదా వాయిదా పద్ధతిలో తీసుకున్న, అలాగే ఆ వస్తువుని అంటే వేరే వాళ్ళ యొక్క పర్మిషన్తో అంటే మొత్తం అమౌంట్ పే చేసి ఆ వస్తువుని స్వాధీనపరచుకున్న వ్యక్తిని వినియోగదారుడు అంటారు. అంటే ఇది వినియోగదారుల హక్కుల చట్టం అంటే ఏంటంటే, ఇది కేవలం ఒక వ్యక్తి వస్తువు కొన్నాడు, అతని వ్యక్తిగత పర్పస్ మాత్రమే వాడుకున్నాడు, సో అతను వినియోగదారుడి కింద భావించబడతాడు. అంతేగాని ఒక వ్యక్తి కమర్షియల్గా ఉన్నాడు, ఉదాహరణకు ఒక వ్యక్తి జిరాక్స్ మిషన్ కొన్నాడు, ఆ మిషన్ యొక్క సారాంశం ఏంటి, దాని ద్వారా డబ్బు సంపాదించాల్సిన ఉద్దేశము అని గమనించాలి. సో అంటే ఇక్కడ ఏంటి, వినియోగదారుడు అంటే తన యొక్క సొంత అవసరాల కోసం తీసుకున్న వస్తువులు, సొంత సంబంధించిన విషయాలు మాత్రమే వస్తాయి. అంతేకాకుండా కమర్షియల్ పర్పస్గా తీసుకునే అవి ఏవి కూడా మీకు రావు, వినియోగదారుడి కింద రావు. ఇకపోతే వినియోగదారుడు సంబంధించి ఉదాహరణకి మనం చాలా కేసులు కూడా చూస్తూ ఉంటాం. అలాగే వైద్యాల నిర్లక్ష్యం కానీ, అలాగే ఫ్లాట్ కొనే సందర్భంలో అపార్ట్మెంట్ల విషయంలో కానీ, అలాగే కరెంట్ విషయంలో కానీ, టెలిఫోన్ విషయంలో కానీ, అలాగే ఫోన్లు కొన్నప్పుడు కొన్ని ఫోన్లు సతాయిస్తూ ఉంటాయి, మొరాయిస్తూ ఉంటాయి. ఆ ఫోన్లు కొన్నప్పుడు నిత్యం అనేక సందర్భాల్లో ఒక వినియోగదారుడుగా మనం అనేక వస్తువులు కొంటూ ఉంటాము. ఆ వినియోగంలో ఉన్న క్రమంలో ఎన్నో లోపాలు బయటపడుతూ ఉంటాయి. ఆ లోపాలకు సంబంధించి మీరు వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం ప్రకారంగా మీరు వారిపైన కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. అయితే ఈ కంప్లైంట్ ఎప్పుడు ఫైల్ చేయాలి, అయితే ఈ కంప్లైంట్కి సంబంధించి కొన్ని కాల పరిమితి ఉంటుంది. అంటే ఈరోజు వస్తువు కొన్నాం, ఈరోజు దగ్గర నుంచి 2 సంవత్సరాల లోపల కూడా మీరు పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దానికి సంబంధించిన లోపాలు బయటపడిన రోజు దగ్గర నుంచి కూడా 2 సంవత్సరాల తర్వాత మీరు పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో 2 సంవత్సరాల తర్వాత లోపాలు బయటపడ్డాయనుకోండి, అప్పుడు కూడా కోర్టు వారి పర్మిషన్తో మీరు పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వినియోగదారుల ఈ పరిరక్షణ చట్టం ఏదైతే ఉందో ఇది వినియోగదారులందరికీ కూడా బాసటగా నిలుస్తుందని గమనించాలి. ఇకపోతే దీనికి సంబంధించిన లిమిటేషన్ చూద్దాం. 20 లక్షల లోపు అయితే మాత్రం మీరు దగ్గరలో ఉన్న జిల్లా వినియోగదారుల రక్షణ ఫోరంలో మీరు పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. 20 లక్షలు దాటినప్పుడు, అంటే 20 లక్షల నుంచి దాటి కోటి రూపాయలు పైన ఉన్నట్లయితే మీరు రాష్ట్ర కమిషన్లో పిటిషన్లో ఫైల్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చాలామంది, సార్ మేము మాకు చాలా ఫోన్లు వస్తుంటాయి, సార్ చాలామంది మీ కన్జ్యూమర్ యాక్ట్లో లాయర్లు పెట్టుకోవాలా, లేదంటే అసలు ఎలా ఉండదు ప్రొసీజర్ అండి. మీరు నిరభ్యంతరంగా ఒకటే ఆలోచించుకొని మీ కేసుని మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కేసు సందర్భానికి ఏదైనా మీకు ఏదైనా లోపాలు వచ్చినప్పుడు మీరు పని చేయండి. ముఖ్యంగా ప్రతి ఒక్క వినియోగదారుడు ఏం చేయాలంటే, మీ యొక్క లోపం వచ్చినప్పుడు మీరు ఈమెయిల్ ద్వారా కానీ, లెటర్ల ద్వారా కానీ, లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా, లేదా మీకు సంబంధించి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, ఏదో కొరియర్ ద్వారా మీరు వారికి ఇంటిమేషన్ తెలియజేయండి. అయ్యా, నేను ఈ పలానా వస్తువు మీ దగ్గర కొన్నాను, ఈ సందర్భంలో ఈ వస్తువుకు సంబంధించి ఇలా లోపం బయటపడింది అని చెప్పినప్పుడు వాళ్ళు కనుక ఎలాంటి రెస్పాండ్ కానప్పుడు మీరు పిటిషన్ ఒకటి తయారు చేసుకొని మీరు కన్జ్యూమర్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ప్రిస్క్రైబ్డ్ కొంత ఫీజు ఉంటుందండి, ఆ ఫీజు ప్రకారంగా మీరు కొంత మినిమం రుసుము చెల్లిస్తే సరిపోతుంది. అలాగే చాలామంది సేవా దృక్పథంతో చూస్తూ, అంటే ఉదాహరణకి ఉచిత సేవలు అనేవి దీని కింద రావు. అలాగే వైద్యుల యొక్క నిర్లక్ష్యానికి మనం చూసుకోవచ్చు, చాలా కేసులు వైద్యుల నిర్లక్ష్యం మూలంగా కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి గెలుస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మీకు చట్టం పట్ల అవగాహన ఉండాలి. ఇకపోతే దీనికి సంబంధించి ఎవరైనా సరే వినియోగదారులు పాల్పడితే, అంటే అనుచిత వ్యాపారం అంటాం, అంటే వీళ్ళు సక్రమంగా వ్యాపారం చేయరు, అలాంటి కనుక అనుచిత వ్యాపారం కనుక జరిగినట్లయితే వారి మీద కూడా మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఇకపోతే చిన్న చిన్న అంశాలు మనం చూస్తూ ఉంటాం వినియోగదారులకు సంబంధించి. అవి ముఖ్యమైన అంశం ఏంటంటే, మనకి కరెంటు విషయంలో ఉదాహరణకి కరెంటు బిల్లు ఎక్కువగా రావటం, లేదా ఎట్లాంటి నోటీస్ ఇవ్వకుండా కరెంటు కట్ చేయడం కానీ, అలాగే దీనికి సంబంధించి మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు దాని లోపాలు, ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, కంప్యూటర్ కానీ, ఇవన్నీ కూడా ఏసీ కానీ, ఇవన్నీ కూడా మీరు కొన్నప్పుడు ఆటోమేటిక్గా లోపాలు బయటపడుతూ ఉంటాయి. అలాగే కారు కొన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అనేవి కొన్ని జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా మీరు రీప్లేస్ పొందవచ్చు, లేదా దానికి సంబంధించిన మరమ్మత్తు చేయించుకోవచ్చు. కాబట్టి ఏంటంటే వినియోగదారుగా మీకు చాలా హక్కులు ఉన్నాయండి. అయితే మీరు దాని ఈ చట్ట ప్రకారం మీరు ఫైల్ చేసుకోవచ్చు.
అలాగే మీకు ఎవరైనా సరే వినియోగదారుడు కనుక మోసం చేసినట్లయితే వారికి 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, 20,000 నుంచి 30,000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఈ అవగాహన కోసం మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు మరిన్ని అంశాలకి సంబంధించి వీడియోస్ మేము చేస్తాము. అలాగే వినియోగదారుల రక్షణ చట్టం గురించి మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాం. నమస్కారం అండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.